శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. వారణాసిలో ఒకే రోజు ఉంటే కనుక ముఖ్యంగా చూడాల్సినవి ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వారణాసిలో మీరు దిగ్గానే మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటి అంటే కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఎందుకోసం అండి మొట్టమొదటి అక్కడికి అంటే, ఆయన అనుమతి లేకుండా వారణాసిలోకి అడుగు పెట్టడానికి అసలు వీల్లేదు. అందుకని మొట్టమొదట కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకుని అప్పుడు వారణాసిలో మిగతా ప్రదేశాలు చూడటానికి వెళ్ళండి. మొన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది, చెప్తా చూడండి. మా స్నేహితులు ఒక ఆయన స్నేహితుడిని వెంట పెట్టుకుని మా ఇంటికి వచ్చారు. ఇద్దరు వచ్చారు అనమాట. ఆ రెండు ఆయన వారణాసి వెళ్తున్నట్ట, అక్కడ చూడాల్సినవి అవన్నీ ఏమిటి కాస్త చెప్తారా అందుకని తీసుకొచ్చాను అన్నారు. అంటే సరే అని చెప్పి కూర్చోబెట్టి చెప్తూ మొట్టమొదటి కాలభైరవుడు ఆలయానికి వెళ్ళి అక్కడ అనుమతి తీసుకోండి, ఆయన అనుమతి ఉంటే తప్ప కాశీయాత్ర చేయడానికి కుదరదు అన్నా. ఆ రెండో ఆయన నవ్వి, మా బాస్ అనుమతి ఉండి లీవ్ ఇస్తే చాలండి, దానికి కాలభైరవుళ్ళు అనుమతులు అంది ఎందుకు పని లేకపోతే సరే, నేను వెళ్ళి చూసొస్తాను క్యాజువల్గా అంటాను, నాకు ఇలాంటి చాలా స్థలాలు నమ్మకాలు లేవు అన్నారు. విచిత్రం అండి, ఆయన ఫ్లైట్లో బయలుదేరి వెళ్ళారు. సరిగ్గా వారణాసిలో ఎయిర్పోర్ట్లో దిగ్గా అనే ఫోన్ వచ్చింది, ఇక్కడ భార్య పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయింది అని. ఇంకంతే, తిరుగు ఫ్లైట్లో వెంటనే బయలుదేరిపోయి వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది తప్ప అక్కడ ఏవి చూడడానికి కుదరను కూడా కుదరలేదు. కాలభైరవుడు అనుమతి లేకపోతే అసలు వారణాసిలో మనం ఏది చూడడానికి కుదరదు, చూసినా దాని యొక్క ఫలితం దక్కదు. అందుకని మొట్టమొదట కాలభైరవుడు దేవాలయానికి వెళ్ళండి. అలాగే ఆ దేవాలయంలో విచిత్రంగా మీరు ప్రదక్షిణం చేస్తూ ఉంటే బెత్తంతో ఒకటి కొడతారనమాట. కొట్టడం అంటే గట్టి కొట్టరు ఊరికేను. అది అలా చేస్తే ఏమిటి అంటే, మనం ప్రాణోత్క్రమణం జరిగిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు అక్కడ భైరవ దండన అని ఉంటుంది. ఈ బెత్తం దెబ్బ తీసుకుంటే కనుక ఆ దండన్ని తప్పించుకోవచ్చు అని పురాణంలో చెప్పారు. అందుకని అది కూడా ఒకటి కొడతారు, భక్తితో నమస్కారం చేసుకుని తర్వాత మిగతా దేవాలయాలకి వెళ్ళండి. ఇప్పుడు ఒకే రోజు ఉందనుకుందాం మన దగ్గర, ఆ ఒక్క రోజులో ఏమేం చూడాలి వారణాసిలో అనేది చెప్తా. మొట్టమొదట పొద్దున్నే బయలుదేరి వెళ్ళి గంగానదిలో స్నానం చేయండి. ఆ దాంతో మొదలు పెట్టండి మీ యాత్రని. గంగానదిలో స్నానం చేస్తే అక్కడ చెత్త ఉందా, ఇక్కడ క్యారీ బ్యాగులు ఉన్నాయా, ఇక్కడ నీళ్లు అపవిత్రంగా ఉన్నాయా, అలాంటివిగా చూడాల్సింది. ఒక్కటే స్పృహ మనసులోకి రావాలి మనకి, ఆ గంగ ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. పరమేశ్వరుడి దేహాన్ని తాకుతూ కిందకి ప్రవహించి అక్కడ దాకా వచ్చింది అన్నది, అంతే కదా. ఆ స్పృహతో అంటే ఇప్పుడు పరమేశ్వరుని దేహాన్ని అలా తాకుతూ హిమాలయాల్లో కిందకు వస్తోంది, వస్తూ హరిద్వారు ఋషికేశ్ అంతా అయ్యాక ఇలా వారణాసి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను అదే నీటిలో మునిగాను అనే భావన రాగానే ఒక్కసారి ఏమవుతుంది చెప్పండి, మన శరీరానికి పరమేశ్వరుడి శరీరానికి మధ్యలో గంగానది ఇలా అనుసంధానం చేస్తూ ఒక చైన్ లాగా ఏర్పడిన భావన రాదు? అది వస్తే అప్పుడు గంగానదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఆ భావనతో చేయండి. పరమేశ్వరుడి శరీరాన్ని తాకుతున్న నీరే ఇదే క్షణంలో నా శరీరాన్ని తాకుతోంది అని భావన వచ్చింది అనుకోండి, వెంటనే ఫలిస్తుంది. గంగానది అంత శక్తివంతమైనది, వారణాసిలో ఇంకా శక్తివంతమైనది. ఇప్పుడు మీరు హరిద్వారు ఋషికేశ తీసుకుంటే ఆ క్షేత్రాలు గంగానది వల్ల పవిత్రమయ్యాయి, కానీ వారణాసిలో గంగ అలా కాదు, పరమేశ్వరుడి వల్ల అక్కడ గంగ పవిత్రమైందనమాట. అందుకే చూడండి, హరిద్వార్ ఋషికేశ్ చూస్తే అక్కడ గంగానది ఎంతో ఉద్ధృతితో ప్రవహించేస్తూ ఒక కన్నెపిల్ల అల్లరి చేస్తూ తిరుగుతూ ఉంటుంది. చూడండి అలా ఉంటుంది. ఎప్పుడైతే వారణాసి వచ్చిందో భర్త పక్కన ఒక ముత్తైదువ చక్కగా ఇలా పైట కప్పుకుని ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, గంగమ్మ కూడా అక్కడ ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. చూడండి, అలాగనే అక్కడ గంగానది ఉత్తరవాహిని అవుతుంది. అంటే అప్పటిదాకా దక్షిణం వైపుకి ప్రవహిస్తున్న గంగ వారణాసి దగ్గర ఒక మలుపు తిరిగి హఠాత్తుగా ఉత్తరం వైపుకి ప్రవహిస్తుంది అనమాట, కొంచెం దూరం పాటు. ఎప్పుడైనా నది ఉత్తరవాహిని ఉంటే కనుక చాలా విశేషం అది. తర్వాత కుదిరితే కనుక అక్కడే సంధ్యావందనం చేసుకోండి. మీరు ఎవరికైనా సంధ్యావందనం అలవాటు ఉంటే, లేకపోతే మీకు ఏమైనా స్తోత్రాలు వస్తే అక్కడ చదువుకుని అక్కడ ఒక సీసాలో గంగ నీరు పట్టుకోండి. అంటే ఎంగిల్ చేసిన బాటిల్స్ అలాంటివి కాకుండా ఒక మంచి బాటిల్ ఏదైనా తీసుకుని గంగనీరు పట్టుకోండి. ఈ గంగనీరు నేను ఎందుకు పట్టుకోమన్నానో ఒక 10 నిమిషాల్లో చెప్తా మీకు. పట్టుకుని ఒక బాటిల్లో తెచ్చుకోండి. ఇప్పటికీ మీకు స్నానం సంధ్యాన్నం పూర్తయ్యేసరికి తెల్లవారుజామున 5:30 అవుతుంది కదా, పొద్దునే వెళ్ళండి గంగానదికి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మొట్టమొదట వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్ళండి. అందుకే మీరు గంగానదిలో స్నానం చేసేటప్పుడు కూడా మన్మందిర్ ఘాట్ అని ఉంది, దశాశ్వమేధ ఘాట్కి దగ్గరలోనే ఉంటుంది. అక్కడ కానీ స్నానం చేయగలిగితే కనుక
ఆ ఘాట్లో జనం తక్కువ మంది ఉంటారు. అలాగనే అక్కడి నుంచి వారాహి అమ్మవారి గుడి జస్ట్ ఒక ఫర్లాంగ్ దూరం అంతే అనమాట. అందుకని ఉదయాన్నే అక్కడ స్నానం చేయగలిగితే వెంటనే వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళిపోవచ్చు. ఈ అమ్మవారి దేవాలయం తెల్లవారుజామున 5 నుంచి 7 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మూసివేస్తారు. అందుకని మొట్టమొదట దేవాలయానికి వెళ్ళిపోండి. ఆవిడ వారణాసి నగర పాలిక. ఆవిడ ఆ క్షేత్రం మొత్తం తిరిగి కాపలాకి వస్తుంది అనమాట. కాసి తెల్లవారుజామున మళ్ళీ ఆలయంలోకి వచ్చే సమయానికి వీళ్ళు పూజ చేసేసి ఆలయం మూసేసి ఆ తల్లికి విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తారు అనమాట. అందుకే పొద్దున 7 గంటలకల్లా మూసేస్తారు. ఆ ఆలయంలో కూడా మీరు వారాహి అమ్మవారిని చిన్నగా నించుని చూడటానికి కుదరదు. ఆవిడ ఉగ్రదేవత. ఆవిడ భూగృహంలో ఉంటారనమాట. మనం నేల మీద ఉంటాం. నేల మీద 2 కన్నాలు. వాటిల్లోంచి చూస్తే ఒక దాంట్లోంచి చూస్తే అమ్మవారి ముఖం కనిపిస్తుంది, ఒక దాంట్లోంచి చూస్తే పాదాలు కనిపిస్తాయి. ఇప్పుడు విశాలాక్షి అమ్మవారిని చూద్దాం. మీరు గాని వారణాసిలో గేట్ నెంబర్ 2 లోంచి కానీ గేట్ నెంబర్ 1 లోంచి కానీ వెళ్ళారనుకోండి, అంటే విశ్వనాథ ఆలయానికి వెళ్ళడానికి 4 గేట్లు ఉంటాయన్నమాట. అందులో దశాశ్వమేధ ఘాట్ అనే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో ఉన్న గేట్లోంచి వెళ్తే కనుక మీరు అప్పుడు మీకు విశాలాక్షి అమ్మవారి ఆలయం దగ్గరవుతుంది. ఆ అమ్మవారి ఆలయం చిన్నదే ఉంటుంది కానీ మహాశక్తివంతమైన ఆలయం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. సతీదేవి చెవి కుండలం పడిన ప్రదేశం అనమాట ఆ ఆలయం. అంటే సతీదేవి శరీరంలో కొన్ని కొన్ని భాగాలు కొన్ని చోట్ల పడి అవి అష్టాదశ శక్తిపీఠాలు అయ్యాయి కదా, అందులో ఒక శక్తిపీఠం. అసలు మీరు కానీ గయా వారణాసి ప్రయాగ ఈ 3 యాత్ర చేస్తూ ఉంటారు కదా సామాన్యంగా, 3 వెళ్తే 3 చోట్ల 3 శక్తిపీఠాలు ఉన్నాయి అష్టాదశ శక్తిపీఠాల్లో. గయలో మాంగళ్య గౌరి, వారణాసిలో అమ్మవారు, అలాగనే ప్రయాగలో ఆలోపీదేవి అని ఆలోపీమాత అని అమ్మవారు ఉంటారు. ఈ 3 అష్టాదశ శక్తిపీఠాల్లోవి 3 అనమాట. ఒకవేళ మీరు ఆ 3 యాత్ర చేస్తే 3 కలిసి చూడొచ్చు. ఈ అమ్మవారి ఆలయంలో అమ్మవారు 2 రూపాల్లో దర్శనమిస్తారు కానీ చాలా మందికి తెలియదు అది. ముందు మనం వెళ్ళగానే కనిపించేది అమ్మవారి అర్చామూర్తి. దానికి ముందు పెద్ద శ్రీచక్రం ఉంటుంది, కుంకుమ పూజ అవన్నీ చేస్తూ ఉంటారు. అందరూ ఆ మూర్తిని చూసి నమస్కారం చేసుకొచ్చేస్తారు. కానీ కాదు, కొంచెం పక్కకి వెళ్ళి వెనక్కి తొంగి చూశారనుకోండి, అర్చామూర్తి వెనకాల ఉండేది అసలైన శక్తిపీఠం అనమాట. ఆ విగ్రహం స్వయంభూ అమ్మవారిది. అది మనకి బయటికి కనిపించదు, బయటికి అర్చామూర్తి ఉంటుంది అంతే. అందుకని పక్కకి వెళ్ళి వెనక వైపుకి తొంగి చూడండి, చూస్తే కనుక అమ్మవారి నిజమైన విగ్రహం కనిపిస్తుంది. అక్కడ కూర్చుని ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మీరు ఒకసారి చదివితే కొన్ని లక్షల సార్లు చదివిన ఫలితం వస్తుంది. అంటే ఆవిడ లలితా సహస్రనామే చదువుకోవచ్చు కదండి, ఖడ్గమాలను ఎందుకు చెప్తున్నారు అంటే లలితా సహస్రనామం చదవడానికి అత్యంత అనువైన ప్రదేశం ఒకటి 5 నిమిషాల్లో చెప్తా, ఓపిక పట్టండి. అందుకని ఇక్కడ కూర్చుని ఖడ్గమాలు చదువుకోండి. అలాగనే ఎవరైనా 35 కనిపిస్తే కనుక మీకు ఏదో ఒక రీతిని సత్కరించండి వాళ్ళని. అంటే ఒక రవికల గుడ్డ పెట్టండి, లేకపోతే కుదిరితే దక్షిణ పెట్టండి, ఒక 2 పళ్ళు చేతిలో పెట్టి నమస్కారం చేయండి. మీరు కాని భక్తితో అక్కడ ఖడ్గమాలో సహస్రం ఏదో ఒకటి చదివితే అమ్మవారు ఎవరో ఒక 35 అంశతో మీకు దర్శనమిస్తుంది, ఇచ్చి మీ సౌభాగ్యాన్ని కాపాడుతుంది. అంతటి శక్తివంతమైన ప్రదేశం విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం. అందుకని ఎవరో ఒక 35ని మీకు ఎలా తోస్తే అలా సత్కరించండి ఆ ఆలయంలోను. మీరు అదే గేట్ నెంబర్ 1లో కానీ ముందుకు వస్తున్నారనుకోండి, మీకు మొట్టమొదట సాక్షి గణపతి దేవాలయం అని ఒకటి కనిపిస్తుంది. వారణాసిలో మొత్తం 56 శక్తివంతమైన గణపతి క్షేత్రాలు ఉన్నాయి. అందులో టాప్ మోస్ట్ 2 ఏవి అంటే దుంటి గణపతి, సాక్షి గణపతి అనమాట. ఆ 2 ఒకే రోడ్లో కనిపిస్తాయి. మీకు విశ్వనాథ్ గల్లీ అంటారు అనమాట. రోడ్లో మొట్టమొదట సాక్షి గణపతి పెద్ద విగ్రహం ఉంటుంది. ఆయన చేతిలో ఒక పెన్ ఉంటుంది. అంటే వారణాసి వచ్చి ఎవరెవరు దర్శనం చేసుకున్నారు అనడానికి ఆయన సాక్ష్యం అని చెప్తారు మన పెద్దవాళ్ళు. గణపతిని దర్శనం చేసుకుని అలాగే వెళ్తూ ఉంటే విశ్వనాథాలయానికి ముందు దుంటి గణపతి దేవాలయం వస్తుంది. చిన్న ఆలయము, అందులో కాషాయ రంగులో ఉంటారనమాట గణపతి. ఆయనకి తప్పకుండా నమస్కారం చేసుకోండి. అపారమైన శక్తి ఆ గణపతికి. ఆ గణపతి దగ్గరే కావ్యకంఠ గణపతి ముని వాళ్ళ నాన్నగారు కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే గణపతి మూర్తిలోంచి ఒక చిన్న బాలుడు దిగి వచ్చి ఒళ్ళో కూర్చుని మళ్ళీ వెళ్ళి ఆ విగ్రహంలో కలిసిపోయారు. దాంతో వెంటనేనా నాకు అక్కడ మగపిల్లవాడు ఉంటాడేమో, ఇదే నాకు గణపతి ఇచ్చిన ఆదేశం అని చెప్పి ఇంకా అశౌచం వచ్చింది, నేను వారణాసిలో ఉండకూడదు అని బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళి తీరా గ్రామానికి వెళ్ళేసరికి సరిగ్గా ఆయనకి కనిపించిన క్షణమే అక్కడ మగపిల్లవాడు పుడతాడు. అందుకే గణపతి అని పేరు పెట్టారు ఆయనకి. తర్వాత కావికంఠ గణపతి ముని ఎంత గొప్పవారో మన అందరికీ తెలుసు కదా.
అంత శక్తివంతమైన ఆలయం అన్నమాట. చిన్న ఆలయమే కనిపిస్తుంది కానీ వారణాసిలో అన్ని చిన్న చిన్న దేవాలయాలే ఉంటాయి, కానీ అపారమైన శక్తి. అందుకని డుంటి గణపతికి నమస్కారం చేసుకోండి. డుంటి గణపతి దగ్గర నుంచి గేట్ నెంబర్ 1లోంచి వెళ్తే మీరు ఆ దారిలోంచి వెళ్ళొచ్చు. వెళ్తే కనుక మీకు ఆ దారిలోనే అన్నపూర్ణాదేవి ఆలయం దర్శనం అవుతుంది అనమాట. అది గేట్ నెంబర్ 1లోంచి వెళ్తేనే మీకు కనిపిస్తుంది. అందుకని అలాగే వెళ్ళండి, ఆ అన్నపూర్ణాదేవి ఆలయంలోకి వెళ్ళి అక్కడ కూర్చుని తల్లి ముందు అన్నపూర్ణాష్టకం చదువుకోండి. భిక్షాందేహి కృపావలంబన కరీ మాత అన్నపూర్ణేశ్వరి అని. అమ్మవారిది ఇంతటి బంగారపు విగ్రహం, ఎంతో అందంగా ఉంటుంది. అలాగనే మీరు ఎదురుగుండా కూర్చుని ఒకసారి చూసేసి వచ్చేయడం కాకుండా కొంచెం పక్క నుంచి వెళ్ళి చూస్తే అక్కడ పరమేశ్వరుడిది పెద్ద వెండి విగ్రహం ఉంది. ఆయన అమ్మవారి దగ్గర భిక్ష తీసుకుంటున్నట్టు ఉంటుందన్నమాట. అంటే ఆవిడ మొట్టమొదట భర్తకి అన్నం పెట్టి తర్వాత మనందరం పిల్లలకి అన్నం పెడుతుంది అనమాట తల్లి. అందుకనే పరమేశ్వరుణ్ణి కూడా దర్శనం చేసుకోండి. అలాగనే ఇక్కడ అమ్మవారి ఆలయంలో అడిగితే మీరు కొంచెం బియ్యం ఇస్తారు, అమ్మవారికి అర్చన చేసిన బియ్యం. అవి ఒక చిన్న బట్టలో మూట కట్టి ఇంటికి తెచ్చి మీరు బియ్యం ఎందులో అయితే స్టోర్ చేసుకుంటారో అందులో కానీ ఆ మూటను పెట్టుంచుటే మీకు ఏ నాడు అన్నానికి లోటు రాదు. అలాగే నేను ఎన్నో సంఘటనలు చూశాను, అన్నపూర్ణేశ్వరి అంత శక్తివంతమైన తల్లి అనమాట. అక్కడ కూర్చుని మీరు అన్నపూర్ణాష్టకం చేశాక అదే ఆలయంలో ఒక మూల ఒక చిన్న ఆలయం ఉండి శ్రీచక్రేశ్వర స్వామి అని, ఇలా లోపలికి ఒక చిన్న గుంతలా ఉండి మెట్లు ఉండి అక్కడ ఒక శివలింగం ఉంటుంది. అక్కడ లోపల ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు. అక్కడికి వెళ్ళి కూర్చుని లలితా సహస్రనామం చేసుకొని, ఏమిటండి అది అంటే అదే భాస్కర్ రాయల వారు ప్రతిష్ఠించిన శ్రీచక్రేశ్వర లింగం అన్నమాట. కింద శ్రీచక్రం ఉండి పైన పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. ఆయన లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు, మనందరికీ తెలుసు కదా. అమ్మవారు ఆయన్ని అడిగి, నాయన నువ్వు వ్యాఖ్యానం రాస్తే విని పొంగిపోవాలనుంది అని అడిగి రాయించుకున్న ఆ మహనీయుడు ఆయన. ఆయన అంతా అయ్యాక ప్రతిష్ఠించిన యంత్రం అది. అక్కడ కూర్చుని లలితా సహస్రం చేస్తే అబ్బో ఎంత శక్తి వస్తుందో మనకి. అందుకని లలితా సహస్రనామ అక్కడ కూర్చుని చేసుకోండి. భాస్కర్ రాయలు వారు ఎవరండి అంటే ఆయన గురించి ఇంతకు ముందే ఒక వీడియో చేశాం కదా, ఆ వీడియో చూడండి అర్థమవుతుంది. తర్వాత ఆ అన్నపూర్ణాలయంలోనే వెనకాల వైపు భోజనం పెడతారండి. పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9:10 వరకు పెడతారు. ఎంత ప్రేమగా పెడతారో అసలు దగ్గరుండి. నిజంగా అన్నపూర్ణాదేవే మనకి పెట్టిందా అనిపిస్తుంది. మళ్ళీ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోరు. కాకపోతే మనకే అక్కడ ప్రేమను ఆహారం శుచి శుభ్రత చూసి వెళ్ళి వెంటనే డొనేషన్ ఇవ్వాలనిపిస్తుంది. అక్కడ ఎవరైనా ఇచ్చేస్తారు ఖచ్చితంగాను. కానీ అన్నపూర్ణాదేవి ప్రసాదం అది. బయట హోటల్లోనూ అక్కడ తిన్నం కాదు, అమ్మవారి ప్రసాదం తినండి. సరే, అక్కడి నుంచి మీరు విశ్వనాథ ఆలయంలోకి వెళ్తుంటే మధ్యలో ఒక వృక్షం వస్తుంది, ఒక రావి చెట్టు. అక్కడికి ఒక్కసారి వెళ్ళండి. ఆ చెట్టు మొదట్లో ద్వాదశాదిత్యుల్లో ఒక ఆయన ఉన్నారు, ద్రుపదాదిత్యుడు అని. మీరు ద్వాదశాదిత్యుల వీడియో చూస్తే కనుక అందులో తెలుస్తుంది మీకు. ఆ ఒక్క ఆదిత్యుణ్ణి దర్శనం చేసుకోండి, ఎందుకంటే మీకు ఎలాగూ దారి కాబట్టి. ఆ ద్రుపదాదిత్యుణ్ణి చూశాక అక్కడి నుంచి విశ్వనాథుడి మందిరంలోకి వెళ్ళండి. వెళ్తే విశ్వనాథుడి ఆలయం కూడా చిన్నదే కానీ అతిశక్తివంతమైన ఆలయం. అక్కడ చాలా విచిత్రంగా గర్భాలయానికి 4 వైపుల నుంచి దారులు ఉంటాయన్నమాట, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. అంటే పరమేశ్వరుణ్ణి ఎటువైపు నుంచైనా దర్శనం చేసుకోవచ్చు. కానీ విచిత్రంగా ఏమిటంటే ఎక్కడైనా ఆలయంలో గర్భాలయంలో పరమేశ్వరుడు మధ్యలో ఉంటాడు కదా, ఇక్కడ మాత్రం అలా కాకుండా ఈశ్వరలింగం ఒక మూలకు ఉంటుంది. గతంలో అయితే ఎవరు వెళ్తే వాళ్ళు ఆ శివలింగాన్ని తాకి కావలించుకుని స్పృశించి పునీతులైపోయేవాళ్ళు. ఇప్పుడు మాత్రం జనం ఎక్కువైపోయి కొంతసేపే అలా ఎలా చేస్తున్నారు. మీ అదృష్టం బాగుండి, మీరు వెళ్ళినప్పుడు కనుక గర్భాలయంలోకి వెళ్ళి విశ్వనాథుణ్ణి తాకి నమస్కరించుకోవచ్చు అంటే ఇంకంతకన్నా అదృష్టం ఏముంటుంది. అప్పుడు ఇందాక ఒక సీసాలో గంగ నీరు తీసుకొచ్చారు కదా, మీ చేత్తో లింగం దగ్గరికి వెళ్ళి నమస్సోమాయచ రుద్రాయచ నమస్తాంబ్రాయచ రుణాయచ అంటూ పరమేశ్వరుణ్ణి అభిషేకం చేసుకుని అప్పుడు చక్కగా బయటికి రండి. బయటకు వస్తే మీరు చాలా విచిత్రంగా ఏమవుతుందంటే అక్కడ ఒక చోట ఒక నంది ఉంటుంది, పెద్ద నంది. ఆ నంది పక్కనే ఉన్న మసీదు వైపుకి తిరిగి ఉంటుంది. మసీదులో ఒక బావి ఉంటుంది అనమాట, బావి చుట్టూ మీకు గ్రిల్ కట్టేసి ఉంటుంది. ఆ బావి వైపుకి తిరిగి ఉంటుంది నంది విచిత్రంగాను. ఆ నందికి నమస్కారం చేసుకోండి. ఆ నంది దగ్గరే తులసీదాస్ గారు ఒక అద్భుతమైన మహిమ చూపించారు, మీకు తులసీదాస్ గారి చరిత్రలో చెప్పాను కదా. అలాగనే పరమేశ్వరుడు ఆలయంలో తెల్లవారుజామున 3 నుంచి 4 మధ్యలో భస్మాభిషేకం జరుగుతుంది. అంటే హరిశ్చంద్ర ఘాట్లోంచి చితాభస్మం తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తారు.
రాత్రి 7 గంటలకి సప్తఋషి హారతి అని జరుగుతుంది. అసలు అది కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. 7గురు పూజారులు 7 ఋషుల్ని రిప్రజెంట్ చేస్తూ స్వామికి హారతి ఇస్తారు. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు, మనకి కైలాసంలో ఉన్నట్టు ఉంటుంది. కుదిరితే కనుక వాటికి వెళ్ళండి, కానీ ఒకే రోజు ఉండేటైతే మాత్రం సప్తఋషి హారతికి వెళ్ళకండి. అంతకన్నా ముఖ్యమైనది రాత్రి 7 గంటలకు చూడాల్సింది ఒకటి ఉంది, అదేమిటో మీకు కాసేపట్లో చెప్తాను. ఇప్పుడు విశ్వనాథుడి దర్శనం అయ్యేసరికి దాదాపుగా మీకు 11 ఆ ప్రాంతం అవుతుంది కదా, వెంటనే మణికర్ణికా ఘాట్కి పరిగెత్తండి. అది విశ్వనాథుడి ఆలయం నుంచి కొంచెం దూరం, అందుకని మీరు ఆటోలో వెళ్లాల్సి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి 12:30 అయ్యేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ మణికర్ణికా ఘాట్కి వెళ్ళిపోండి మొట్టమొదట. ఆ ఘాట్ చాలా శక్తివంతమైనది, అలాగనే అక్కడ చక్రతీర్థం అని ఒకటి ఉంది. అది మహావిష్ణువు తన చక్రంతో తవ్విన తీర్థం. అది తవ్వి అక్కడ తపస్సు చేస్తే అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి అంగీకారం అని చెప్పి తలాడిస్తే ఆయన కుండలం ఒకటి వచ్చి అందులో పడిందిట. పడి అప్పుడు నీరు నిండింది, అందుకే మణికర్ణిక అంటారనమాట. ఆ తీర్థానికి ప్రత్యేకత ఏమిటి అంటే 12:30 అపరాహ్నం అవుతుంది చూడండి, 12:10 ఆ ప్రాంతానికి, అప్పుడు దేవతలందరూ కూడా సూక్ష్మ శరీరంతో వచ్చి ఆ తీర్థంలో ఒకసారి మునిగి స్నానం చేస్తారు. అంటే మనకు కనిపిస్తారండి వాళ్ళు, మనకి వాళ్ళు కనిపించరు. మనం భక్తితో ఉంటే వాళ్ళకి మాత్రం మనం కనిపిస్తాం. అందుకని సరిగ్గా సమయానికి కానీ మీరు అందులో మునిగి స్నానం చేస్తూ, అలాగే చేస్తున్నప్పుడు ఇక్కడ ఇంతమంది దేవతలు స్నానం చేస్తున్నారు కదా, వాళ్లతో పాటే నేను కూడా అదే క్షణంలో మునుగుతున్నాను, అంటే వాళ్ళని తాకుతున్న తీర్థమే నన్ను కూడా తాకుతోంది అన్న స్పృహతో చేయండి. ఆ దేవతల కంట మనం పడ్డాము అంటే ఎలాంటి కష్టాలు కన్నీళ్ళైనా దెబ్బకి తీరిపోతాయి. అందుకే చూడండి, చాలా మంది వారణాసి కానీ తిరుమల కానీ పెళ్ళి వస్తే కనుక తర్వాత జీవితాలు వెంటనే బాగుపడిపోతూ ఉంటాయి కదా, దానికి కారణం ఇదే అనమాట. అక్కడ అలాంటి దేవతలందరూ సంచరిస్తూ ఉంటారు. ఏదో ఒక క్షణంలో మన అదృష్టం బాగుండి వాళ్ళ కంట పడ్డామా, అంతే మన జీవితాలు మారిపోతాయి. అలాగేనే ఇక్కడ సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి అని చెప్తారనమాట. పురుషులందరూ ప్రవాహానికి అభిముఖంగాను స్త్రీ వాలుగాను ఇలాగ పట్టుకుని అభిముఖంగా లోపలికి మునిగి స్నానం చేయాలి అని చెప్తారు. ఆ చెప్పేటప్పుడు సంకల్పం చెప్పుకోమంటారు. ఏం సంకల్పం అంటే అది క్లుప్తంగా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో రాశాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని అందులో మీ పేరు గోత్రం చెప్పుకుని మీరు పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ కొన్నిసార్లు సంకల్పం చెప్పడానికి ఎవరు దొరకరు, కొన్నిసార్లు ఎవరైనా దొరికినా వాళ్ళు దారుణంగా వచ్చి సంకల్పం చెప్పించినందుకు 1000 రూపాయలు అడుగుతున్నారు. బాధాకరం కదా అది. అందుకని కింద డిస్క్రిప్షన్ లో రాస్తున్నాను, మీరు ఆ సంకల్పం చూసి ఒక పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకెళ్తే మీరే చెప్పేసుకోవచ్చు. ఆ పక్కనే ఇలా పక్కకి ఒరిగిపోయిన ఆలయం లాంటిది ఒకటి కనిపిస్తుంది, అది తల్లి పిల్లల ప్రేమకి గుర్తు. దాని వెనకాల ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉంది, అది ఇంకో వీడియోలోనే ఎక్కడైనా చూద్దాంలేండి, లేకపోతే వీడియో చాలా పెద్దది అయిపోతుంది. ఆ తర్వాత ఇదంతా అయ్యేసరికి మీకు దాదాపు 12:30 అవుతుంది. ఈ చక్రతీర్థంలో స్నానం చేశాక మళ్ళీ మణికర్ణికా ఘట్టంలోకి వెళ్ళి స్నానం చేస్తారు. అక్కడంతా చాలా జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ లోతుగా ఉంటాయి, విపరీతంగా జారిపోతూ ఉంటాయి పాపుడు పట్టేసి, అందుకని చాలా జాగ్రత్తగా చేయండి చేసేటప్పుడు. తర్వాత మీలో కొంచెం వయస్సు పెద్దన్న వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, ఎందుకంటే సాయంత్రం చేయాల్సిన ముఖ్యమైన పనులు రెండు ఉన్నాయి. లేదు మీకు ఓపిక ఉంది అంటే కనుక చక్కగా సంకటమోచన హనుమాన్ దేవాలయం అటు పక్కకి వెళ్ళగలిగితే, మీరు అవి కొంచెం దూరం వెళ్తే కనుక తులసిదాస్ గారి చరిత్రలో చెప్పాను కదా చాలా శక్తివంతమైన క్షేత్రం అని, అందుకని అక్కడికి వెళ్తే చక్కగా దర్శనం చేసుకుని మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి వచ్చేయచ్చు. ఇంతకీ సాయంత్రం చేయాల్సిన పని ఏమిటి అంటే కొంచెం 4:30 అవ్వగానే వెంటనే గంగ ఒడ్డుకొచ్చి దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఏదైనా ఒక పడవ మాట్లాడుకోండి. మాట్లాడుకుని ఆ పడవ మొత్తం 64 ఘాట్లు మిమ్మల్ని తిప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేలాగా మాట్లాడుకోండి పడవని. అసలు ఒక్కసారి గంగా నదిలో అలా ప్రయాణం చేయండి, ఒళ్ళు మరిచిపోతారు అంతే. అసలు మీరు గంగానది ఎందుకంత పవిత్రం అంటే మనం పుస్తకాలు తీసి చదవక్కలే, మనమే అనుభవించవచ్చు. ఒక్కసారి వెళ్ళి బోట్లో కూర్చుని గంగలో సాయంత్రం 4:30 5 ప్రాంతానికి అలా వెళ్ళండి అటు పక్కకి, అసలు మనస్సు అంతా ఎలా తేలిపోతుందంటే, ఎస్పెషల్లీ మెడిటేషన్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు కళ్ళు మూసుకోక్కర్లేదు, మంత్రం అక్కర్లేదు, ఏం అక్కర్లే, తక్కువని మనస్సు ఆ స్థాయిలో తేలిపోతుంది. అంత అనిర్వచనీయమైన అనుభూతి. ఈ అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేము, అసలు అనుభవించి తీరాల్సిందే అంతే. అందుకని సాయంత్రం అవ్వగానే దశాశ్వమేధ ఘాట్లో ఒక పడవని మాట్లాడుకుని మొత్తం అన్ని ఘాట్లు మాకు చూపిస్తూ నెమ్మదిగా తీసుకువెళ్ళు అని అడగండి. మధ్య మధ్యలో ఎక్కడో మీకు ఇక్కడ రాములు వారు దానం చేశారు, ఇక్కడ కొంచెం డబ్బులు ఇవ్వండి అంటారు, ఏదో 10-20 ఇస్తే పాపం వాళ్ళు తృప్తి పడిపోతారు.
అన్ని ఘాట్లు తిప్పి చూపిస్తారనమాట. చూపించాక మీరు పడవని ఎలా మాట్లాడుకుంటారంటే, రాత్రి హారత అయ్యే వరకు మీతో ఉండేలాగా మాట్లాడుకోండి. ఇప్పుడు అపూర్వమైన ఘట్టం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే, రాత్రి 7 గంటలకి దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతిస్తారు. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు మనకి. అది చాలా మంది ఏం చేస్తారంటే, ఘాట్లో హారతిస్తారు కాబట్టి ఘాట్లో మెట్ల మీద కూర్చుని చూస్తారు. మీరేం చేస్తారంటే, అలా కాకుండా అటుపక్క నుంచి అంటే గంగా లోపల నుంచి చూడండి. చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. అందుకే పడవ మాట్లాడుకున్నప్పుడు మమ్మల్ని ఘాట్లన్నీ చివరి నుంచి ఆ చివరి దాకా తిప్పి హారతికి మమ్మల్ని పడవలో కూర్చొని ఇస్తే హారతి అయిపోయాక వెళ్ళిపోతాము అని అందుకు సరిపోయేటట్టు మాట్లాడుకోండి. ఏమి అనుభూతి అండి అది. అసలు ఆ వాయిద్యాలు అవన్నీ, ఆ సాయంత్రం గంగా నది, అసలు ప్రదోష వేళ అది చూస్తే మీకు కైలాసం వెళ్ళిపోయిన అనుభూతి అక్కడికి నేల మీదకి వచ్చేస్తుంది. అంతే, అది కూడా 7 అర్చకులు ఇస్తారు అక్కడ హారతి. అంటే మళ్ళీ సప్త ఋషులకు ప్రతీక అనమాట. వారణాసిలో ఎక్కడ హారతి ఇచ్చినా 7 మంది కలిసి ఇస్తారు సాయంత్రం. అందుకని ఆ హారతి చూసి అది అయిపోయాక అసలు ఆ అనుభూతిని మాత్రం మీరు రాత్రి దాకా మిమ్మల్ని అలా వెంటాడుతూనే ఉంటుంది. అది అయిపోయాక అప్పుడు మళ్ళీ కుదిరితే ఒక్కసారి విశ్వనాథ ఆలయానికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకుని అన్నపూర్ణ ట్రస్ట్లో కుదిరితే మళ్ళీ ఒక్కసారి భోజనం చేసి అప్పుడు రాత్రి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇది ఒకరోజు వారణాసిలో మీరు ఒకే రాత్రి ఉండగలిగితే కనుక చేయాల్సిన పనులన్నమాట. అలాగనే ఇంటికి వెనక్కి వెళ్ళాక ఏం చేస్తారంటే, కాలభైరవ స్వామికి నమస్కారం చేసుకుని స్వామి నీ దయవల్ల యాత్ర పూర్తయింది అని చెప్పి వీలుంటే ఏదైనా కుక్కకి 2-3 గారెలు వేసి పెట్టండి. ఎందుకంటే భైరవ స్వామి ఆ రూపంలో వచ్చి స్వీకరించాడు అన్న నమ్మకంతో పెడితే తప్పకుండా స్వీకరిస్తాడు కూడా. అలాగే కుదిరితే ఎవరైనా ఒక ఆకలి కొన్న వాళ్ళని పిలిచి భోజనం పెట్టండి, లేకపోతే అనుష్ఠాన పనులని కానీ ఎవరైనా. అప్పుడు కాశీ యాత్ర పూర్తిగా పూర్తయినట్టు. అంటే ఆవిడ ఇలా యాత్ర చేసేస్తే పుణ్యం వచ్చేస్తుందా అంటే, ఇలా యాత్ర చేస్తూ పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ పాటిస్తే కనుక తప్పకుండా శివపురాణంలో ఏం చెప్పారో అది వస్తుంది. అంటే ఏం పాటించాలండి, కాశీలో చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి, అవి పొరపాటును కూడా చేయకూడదు, అవి చేయకుండా నియమనిష్టలు పాటిస్తే కనుక తప్పకుండా కాశీయాత్ర మీకు సత్వర ఫలితాన్ని చూపిస్తుంది. అంటే ఏమిటండి అవి, అవేమిటో ఇంకో వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.